రేషన్ డీలర్లకు కమిషన్ రాకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ అన్నారు. ఏప్రిల్ నుండి జూలై వరకు 4 నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ చేయగా కేవలం 2 నెలల కమిషన్ మాత్రమే విడుదల చేసిందన్నారు. ఆ డబ్బులు కూడా ఇప్పటివరకు రాలేదని దీంతో దుకాణాల కిరాయి హమాలి ఛార్జీలు చెల్లించేందుకు డీలర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీలర్ల కమిషన్ డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఉచిత బియ్యం నవంబర్ మాసం వరకు ఉన్నందున ప్రతి నెల డీలర్ల గత బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండల నాయకులు జైపాల్ సుధాకర్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా 3 నెలల నుండి ఉచిత బియ్యం పంపిణీ చేసినా ఇప్పటి వరకు కమిషన్ రాలేదు. దాంతో పాటు ఏప్రిల్ మంత్ లో జూన్ మంత్ లో డీడీలు కట్టినాం, డీడీ కట్టిన అమౌంట్ కూడా ఇంతవరకు రాలేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మా డీలర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. అయినా ఎన్నిసార్లు మేము ప్రభుత్వానికి ఎన్నిసార్లు మేము ఇంటి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడైనా కేసీఆర్ స్పందించి మా డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పుడు మోడీ గారు ఏదైతే 5 నెలల వరకు బియ్యం ఉచితంగా ఇస్తామన్నారో, ఆ దానికి సంబంధించిన కమిషన్ కూడా ప్రతి నెల మాకు కమిషన్ అందే విధంగా చూడాలని కోరుతున్నాం. వాళ్ళందరూ తగ్గడం మాకు, ఎందుకంటే హమాలి ఛార్జెస్, రూమ్ రెంట్, కరెంటు బిల్, గుమస్తాలకు డబ్బులు కట్టడం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మాకు నెల డబ్బులు కోసం చాలా ఇబ్బందులు అవుతుంది కాబట్టి ప్రతి నెల కమిషన్ డీలర్ ఖాతా పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.